రాజకీయ పరంగా చర్చ జరుపుతారా అనే ఆసక్తి నెలకొంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తారక రత్న తన పొలిటికల్ కెరీర్ పై ఇటీవల అప్డేట్ ఇచ్చారు. అదే సమయంలో తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కావాల్సినప్పుడు టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొంటారని కూడా అన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి అమెరికా టూర్లో ఉన్నారు. ఒకవేళ కలిసే అవకాశం ఉంటే సంక్రాంతి టైంలో ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మధ్య బీజేపీ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ కలిశారు. ఈ భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ఏ అంశాలపై చర్చించారనేది అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. తాజాగా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అంటున్నారని ఇది కూడా ఖచ్చితంగా రాజకీయాలపైనే అనే చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ తరపున యాక్టివ్ రోల్ పోషించిన ఎన్టీఆర్ ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి. కొత్త కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున రంగంలోకి దిగితే బాగుంటుందని ఆ పార్టీలోని ఒక వర్గం నాయకులు గట్టిగా బాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ వార్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపుతోంది. ఇక ఈ అంశంపై విశ్లేషణ అందించడానికి చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఈ నెల 10న చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఉంటుంది అన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు అంటారు? ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ మీట్ అవుతారన్న అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఇందులో భాగంగానే ఈ వార్త సంచలనం రేపుతోంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసింది ఈ అంశం. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ భేటీలో ఈ జరగబోయే భేటీలో ఏం జరగబోతోంది? రాజకీయాలకు సంబంధించి చర్చ జరగబోతోందా? ఒకవేళ రాజకీయాల్లో కీరోలు ఏమైనా పోషించే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలకి క్వశ్చన్ మార్క్ పడుతోంది. మొత్తం ఇప్పటికే వివిధ మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతంలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్న తరుణంలో కొత్త కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున రంగంలోకి దిగితే బాగుంటుందని ఆ పార్టీలోని ఒక వర్గం నాయకులు గట్టిగా బాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ వార్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపుతోంది. ఇక కేశవ్ గారు చెప్పండి, ఈ నెల 10న బాబు జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు దీని మీదే సర్వత్రా డిస్కషన్ కూడా దారితీస్తోంది. ఎలా ఉండబోతోంది? అసలు ఇందులో వాస్తవం ఎంతంటారు? రైట్ జ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలకి ఏమాత్రం కొదవలేని పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనూహ్యంగా కనిపిస్తుంది. ఏ పార్టీ అడుగు వేసినా కానీ అదొక సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా మనం చూస్తే కనుక భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టింది, ఆంధ్రప్రదేశ్ శాఖని ప్రారంభించింది, ఆ శాఖ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖరన్ నియమించింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారంతో పాటు విభజన అంశాలపైన కూడా ఒక స్పష్టమైన వైఖరిని భారత రాష్ట్ర సమితి అనౌన్స్ చేయబోతోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా కొన్ని దిద్దుబాటు చర్యలతో పాటు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇస్తుంది. చాలామంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ సీనియర్ నాయకుడిని కదిపినా కానీ మార్చి తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీ రద్దవుతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఎన్నికల కోలాహలం ఆంధ్రప్రదేశ్ని తాకినట్టుగానే మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఆ విషయంలో ఒక ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ కార్యకలాపాలకి, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకి ఆయన దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే క్రమక్రమంగా దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నాలు పార్టీ వైపు నుంచి జరుగుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈసారి పార్టీ కనుక ఓటమి పాలైతే కనుమరుగయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది అనేటువంటి వాదన ఉంది. కాబట్టి
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇకపోతే ఏపీలో పరిణామాలు అయితే చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి. కొత్త కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున రంగంలోకి దిగితే బాగుంటుందని ఆ పార్టీలోని ఒక వర్గం నాయకులు గట్టిగా బాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ వార్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి. మరి రాజకీయాల్లో ఎలాంటి పాత్ర జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తారు, ఇలాంటివి రకరకాల చర్చలకు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నేపథ్యంలో ఎలాంటి ఆదరణ వచ్చింది అనేది కూడా మనం చూసాము. సో ఇప్పుడు అందుకే ఇది మరింత హాట్ టాపిక్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి సార్, నిజంగా బాబుకి టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందంటారా? ఎంతవరకు అసలు ఇప్పుడు జూనియర్ పాత్ర కీలకం అవుతుంది? ఇప్పుడున్న రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి చావో రేవో అనేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు గతంలో రాజకీయాల్లాగా లేవు. పూర్తిగా పరిణామాలు మారిపోయినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి గత 3.5 ఏళ్లలో అభివృద్ధి లేదా పరిపాలనపరమైనటువంటి అంశాలన్నింటినీ పక్కన పెడితే సంస్థాగతంగా మాత్రం పార్టీని మంచి పట్టుతో నిలబెట్టుకున్నటువంటి వాతావరణం సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి ప్రతి చోట ఏ విధంగా భయపెట్టా, బతిమాల, ఏ రకంగా గెలిచారనేటువంటి విషయాలను పక్కన పెడితే ఒక స్పష్టమైనటువంటి ఆధిపత్య ధోరణిని అధికార పార్టీ కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఆలోచనతోనే టీడీపీ ఒక వ్యూహాన్ని అనుసరిస్తూ ఉంది. పొత్తులు అనేటువంటి ఆలోచనలు కావచ్చు, రాబోయేటువంటి ఎన్నికల్లో వ్యూహాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వమంటూ జనసేన పార్టీ అధినేత చెబుతున్నటువంటి నేపథ్యంలో కలిసికట్టుగా అందరూ వెళతారనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా జరిగిన పరిణామం బీఆర్ఎస్ ఏపీ పైన ఫోకస్ పెట్టడం. కాబట్టి ఒక 2000 నుంచి 5000 ఓట్లు చీలినా కానీ అది గెలుపును ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వదులుకోకూడదు. ఈసారి కనుక ఓటమి పాలైతే పార్టీ మనుగడ కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి నేపథ్యంలోనే ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా పరిశీలిస్తున్నట్టుగానే మనం చూడాల్సింది. జూనియర్ ఎన్టీఆర్కి అవసరం ఉందా లేదా? ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్కి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన 3RRR సినిమా హిట్ తర్వాత రాబోయేటువంటి ఒక 5-10 ఏళ్లకు సరిపడా ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉండేటువంటి అవకాశం ఉంది. వయసురీత్యా కూడా యువకుడు కాబట్టి ఆయన కనీసం ఒక 10 ఏళ్ల పాటు సినిమా రంగాన్ని ఏలడానికి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వేలు పెట్టి గతంలో, ఎందుకంటే 2009 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఇదే ఎత్తుగడను వేశారు. జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపడం ద్వారా ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాలన్న సంకల్పంతో ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆసారి ఎన్నికల్లో మాత్రం ఫలితాలు రివర్స్ అయినటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇప్పుడు కూడా నాయకత్వ లోపంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా, ఎందుకంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆచితూచి స్పందించారు, అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. పేరు మార్పు పైన ఇద్దరు మహానుభావులే వాళ్ళ పేరు పైన ఈ రాద్ధాంతం చేయడం వాళ్ళ గొప్పతనాన్ని చిన్నబుచ్చినట్టు అవుతుంది అనేటువంటి మాట చెప్పి వదిలేశారు. కానీ ఎన్టీఆర్ పేరు తొలగించడం తప్పు అంటూ వైఎస్ఆర్సీపీకి నేరుగా ఆయన పాయింట్ బ్లాంక్లో సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. అలానే చాలామంది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం జరిగింది, దూరం పెరిగింది. అలానే కొడాలి నాని లాంటి నాయకులు, ఎందుకంటే కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, అయితే ఆ అవకాశం కల్పించింది జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ లేకపోతే ఆ రోజు కొడాలి నానికి గుడివారి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండేది కాదు. అలాంటి వ్యక్తి పార్టీ మారేటువంటి క్రమంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రకటన చేశారు, చాలామంది గుర్తుండే ఉంటుంది. కొడాలి నాని వ్యక్తిగతమైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలానే ఆ నిర్ణయం వలన మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కానీ ఫ్రెండ్షిప్ కానీ ప్రభావం చూపేటువంటి అవకాశం ఏమీ లేదు అనేటువంటి మాట చెప్తూనే ఎప్పటికీ తాను తెలుగుదేశం పార్టీ మనిషిగా తన తాత స్థాపించినటువంటి పార్టీకి ఎప్పటికీ తాను విధేయంగా ఉంటానంటే అవసరమైన సందర్భంలో పార్టీ కోసం బయటకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక ప్రకటన అప్పట్లోనే విడుదల చేశారు. కాబట్టి ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ఎన్టీఆర్ భావిస్తే ఖచ్చితంగా రంగప్రవేశం చేయొచ్చు. అయితే ఆయన ఆహ్వానించే తీరు ఎలా ఉంటుందనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే గతంలో ప్రచారం అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశారనేటువంటి అపవాదు తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు కుటుంబం పైన ఉంది. మరీ ముఖ్యంగా 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కుమారుడి రాజకీయ జీవితం కోసం జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టారా? కనీసం ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఫోటోలు లేవు. ఒక దశలో హరికృష్ణని, మహానాడికి హరికృష్ణని జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి కూడా అవమానించారనేటువంటి విమర్శలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా కానీ లేదా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం అనేది కొత్త విషయం కాకపోవచ్చు. అయితే ఆయన్ని ఏ విధంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు, ఏ విధంగా
ఆయన మనోభావాలు గతంలో గాయపడ్డాయనేటువంటి వార్తలు ఉన్న నేపథ్యంలో దానికి ఏ విధంగా మందు పోస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ టాస్క్ గా కనిపిస్తుంది. అయితే 10వ తారీఖున మీటింగ్ జరిగేటువంటి అవకాశం ఉందనే విషయం ఒకటి వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరు ఇరు పక్షాల వారు కూడా కన్ఫర్మ్ చేయలే. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీతో సహా ఆయన అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం RRR సినిమాకి సంబంధించి ఖచ్చితంగా అవార్డు వస్తుందనేటువంటి సంకల్పంతో గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి వెళ్ళారు. అంటే ఒకవేళ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వస్తే రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా అమెరికా ప్రయాణం అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అవార్డు వస్తే నెక్స్ట్ స్టెప్ ఆస్కార్కి ఈజీ అవుతుంది. ఆస్కార్లో కూడా విజయ్ బావుట ఎగరేయొచ్చు అనేటువంటి అనాలిసిస్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బిజీలో ఆ ఎంజాయ్మెంట్లో లేదంటే ఆ రిజల్ట్ని ఏ విధంగా ఆస్వాదించాలి, దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. కానీ రాజకీయపరమైనటువంటి భేటీలకి ఆయన అవకాశం కల్పించేందుకు అయితే ప్రస్తుతానికి అవకాశం లేదు. అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఫ్యామిలీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, 10వ తారీఖున నిజంగానే ఈ భేటీ ఉంటుందా అనేది మాత్రం ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మనం చూడాల్సి ఉంటుంది. జ్యోతి, అంటే గతంలో తారక రత్న కొంత సంకేతాలు ఇచ్చినట్లుగానే ఇచ్చారు ఆయన పొలిటికల్ ఎంటర్